ఇదే చాలు. ఎవరైనా క్వశ్చన్ జరగాలి కదా. బాబు ఎవరో తలుపు తీసారు అడిగితే బా ఏదో వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచే రెడీయా? రోలింగా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హిట్ అయిందని చెప్పారు జయసింహ. ఓకే, జయసింహ బాగా హిట్ అయింది అని చెప్పారు, చాలా సంతోషం. ఫస్ట్ దానికి కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను అక్సెప్ట్ చేసేందుకు, సెలెక్ట్ చేసేందుకు. తర్వాత మీరు ఏదో అడగాలి అప్పుడే. అందరూ ముందు చెప్పారు బాలకృష్ణ గారు అంటే చాలా కోపం వస్తుంది అని కాదు చెప్పారు నాకు అక్కడ. బట్ వచ్చి చూసేటప్పుడు ఏమీ అలా నాకు కనపడలేదు, ఫుల్ చాలా కోఆపరేట్ చేశారు. ఆయన కోపమే రాదు ఆయనకి, స్పాట్లో నేను చూడలేదు. నాకే కోపం బాగా వస్తుంది ఆ స్పాట్లో, ఎందుకంటే ఏదో వర్క్ జరగాలి అని నేను షౌట్ చేస్తాను. తర్వాత ఆయన ఒక్క షాట్లో కూడా ఏమీ అడగలే నేను నిన్న, ఏమీ ఇది అది మార్చేయాలా అది మార్చేయాలా అది అలాగా ఇది ఒక్కసారి కూడా నా దగ్గర అలాగా అడగలే. ఆయన బాగా కోఆపరేట్ చేశారు. తర్వాత నేను యాక్ట్ చేసి చూపించిన వాళ్ళు నా డైరెక్షన్ అలాగే, అది కూడా ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు. యాక్ట్ చేసి చూపిస్తే ఓకే సార్ బాగుంటుంది అని చెప్పి ఆయన బాడీ లాంగ్వేజ్లో అది ఎలా మార్చేయాలి ఆయన అది అను. ఈ యూస్ టు టేక్ వాట్ ఆల్ ఐ టెల్ ఇన్ మై ఇన్ హిస్ మైండ్ అండ్ దెన్ అలా యాక్ట్ చేశారు. సాంగ్లో ఇంత ఏజ్లో అలాగా నడచిన దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్యాన్స్, ఐ వాజ్ షాక్డ్ టు సీ దోస్ థింగ్స్. ఇంకా ఆయనకి బాగా వెరీ ఉంటుంది. వెరీ అంటే తెలుగులో ఏంటి, కసి ఉంటుంది అది. సీ సో మచ్ ఐ మీన్ హీ డిజర్వ్స్ దిస్ హిట్ యాక్చువల్లీ. సో హీ వర్క్స్ వెరీ హార్డ్ అండ్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాతోటి ఇంత కోఆపరేట్ చేసి ఈ పిక్చర్ ఇచ్చినందుకి. దట్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఫెల్ట్, ఈవెన్ ఐ ఫెల్ట్ చిన్న బాబుతో ఆ పిక్చర్ ఫుల్గా ఆయన ఆయనతోటి ఫైట్ చేయాలి. ఆయనతోటి చాలా సీన్స్ వస్తుంది ఈ పిక్చర్లో. బాబు శ్వేతన్కి, పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మంచి క్యారెక్టర్ ఆయనకి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు హీరోయిన్స్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. సో ఆయన కూడా బాగా చేశారు. ఇంకా వన్ ఇయర్ కూడా ఆలేదు, వన్ ఇయర్ బేబీ అని ఆయన కరెక్ట్గా చేశారు. ఏదేది ఎప్పుడెప్పుడు కావాలో ఎప్పుడెప్పుడు వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో అది ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ తర్వాత నయనతార, ఈ పిక్చర్ స్టోరీ నేను చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పాను. చెప్తే ఫస్ట్ హాఫ్లో నాకు సీన్సే ఒక 2-3 సీన్సే వస్తుంది. బట్ ఐ లైక్ ద సబ్జెక్ట్ బాగా చాలా బాగుంది, సో నేను చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది బాగా. ప్రకాష్ రాజ్, ఐ షుడ్ థ్యాంక్ ప్రకాష్ రాజ్ ఆల్సో.
బికాస్ ఆయనకి కూడా సెకండ్ హాఫ్లే సీన్స్ వస్తుంది, బాగా చేశారు. సో ప్రకాష్ రాజ్, నయనతార, ఇదన్నీ ఈ కాంబినేషన్లో. దెన్ బ్రహ్మానందం గారు ఫస్ట్ హాఫ్ ఫుల్గా ఆయనే క్యాప్చర్ చేశారు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ ఈ పిక్చర్ ఇంత హిట్ చేసింది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను సబ్మిట్ చేయాలి, నాకు తెలుగు బాగా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటాం. ఇంకా రెండు మూడు పిక్చర్లో ఫ్లూయెంట్గా వస్తుంది. మ్యూజిక్ చిరంతన్ భట్, ఆయన ఇదే ఫస్ట్ పిక్చర్ ఆయనతోటి. ఇంకే ముందు చేసిన పిక్చర్ రెండు నేను చూశాను, రెండు పీరియడ్ ఫిలిం. బట్ ఆయన అక్కడ బాంబేలో మంచి సోషల్ పిక్చరే చేస్తున్నారు. ఆ పీరియడ్ ఫిలిమే ఆయనకి కొత్తది. ఇది ఇలాగ సోషల్ పిక్చర్ ఆయనకి పాతదే యాక్చువల్లీ. సో ఈజీగా ట్యూన్స్ ఇచ్చారు. బట్ నేను ఒక 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 టైంలో ఒక ఒక సాంగ్కి ఒక 10 ట్యూన్స్ ఇచ్చారు. అందులో నేను సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా సూపర్గా చేశారు. ఆయన టీమ్కి నా చాలా థ్యాంక్స్ చెప్పాలి. టైంలో టైం ఇవ్వలేదు, నేను ఒక టైం లేదు అక్కడ. యాక్చువల్గా ఆగస్ట్లో షూటింగ్ స్టార్ట్ అయింది. సో వితౌట్ గివింగ్ టైమ్ నో ఇన్ దట్ స్మాల్ టైమ్ దే హావ్ డిడ్ ఎ బిగ్ వర్క్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను.